తెలుగు సమాఖ్య నెల్లూరు ప్రాంతీయ కమిటీ నిర్వహణలో ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 4:30 నిమిషాలకు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ కరపర్తిపాడిలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ సాంస్కృతిక విభాగం ప్రపంచ తెలుగు సమాఖ్య పేది సాయి మాట్లాడుతూ ప్రపంచ తెలుగు సమాఖ్య గత 30 సంవత్సరాలుగా 2 సంవత్సరాలకు ఒకసారి దేశ విదేశాల్లో అంతర్జాతీయ ద్వైభాషిక తెలుగు సభలను నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిలో ముఖ్యంగా యువతలో తెలుగు భాష పట్ల సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ కలిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్, సింగపూర్, విశాఖపట్నం, బెంగళూరు, దుబాయ్, విజయవాడ కౌలాలంపూర్ నగరాల్లో ద్వైభాషిక అంతర్జాతీయ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రపంచంలో ఉన్నటువంటి అనేక తెలుగు సంఘాలను ఒక వేదిక మీదకు చేర్చాలి అన్న సత్సంకల్పంతో 1993లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభింపబడింది. చెన్నై ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, కళల పట్ల ప్రజలకి మక్కువ కలిగే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తెలుగు కార్యక్రమాలు రూపొందిస్తూ కళాకారులను పోషిస్తూ గత 30 సంవత్సరాలుగా ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇలా ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంఘాలు తానా, ఆటా, ఈటా, సింగపూర్, మలేషియా, మారిషస్, దుబాయ్ వీళ్ళందరూ కూడా మాకు అనుబంధ సంస్థలుగా ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా భాషాపరంగా మనం కూడా రూపొందిస్తున్నాము. ఈరోజు మనం ఇక్కడ నెల్లూరులో ఉగాది వేడుకలు జరపాలి అన్న ఒక ఉద్దేశంతో రేపు 19వ తేదీ మార్చి 19వ తేదీ ఆదివారం విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో నెల్లూరులో మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, కరోనా మూలంగా మనం 2 సంవత్సరాల పాటు ప్రత్యక్ష వేదికల మీద కార్యక్రమాలు నిర్వహించుకోలేకపోయినాము. అంతర్జాల మాధ్యమాల ద్వారా, అనేక సామాజిక మాధ్యమాల ద్వారా మనం కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. మేము చర్చా వేదికలు ఇవన్నీ కూడా సాహిత్య గోష్ఠులు ఇవన్నీ నిర్వహించాము. 19వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 7:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం మొదటగా ప్రారంభమవుతుంది, తర్వాత కూచిపూడి నృత్యాలు ప్రారంభమవుతాయి, తర్వాత తెలుగు భాష వైభవం హైదరాబాద్ నుంచి వస్తున్నారు సాహిత్య రూపకం, కృష్ణదేవరాయలు, నన్నయ్య, సోమనాథుడు, బమ్మెర పోతన, విశ్వనాథ సత్యనారాయణ అనే పాత్రల మీద వాళ్ళు ఒక నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తారు. నెల్లూరు ప్రజలంతా కూడా వచ్చి ఆ దృశ్యాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాను. కూచిపూడి నృత్యోత్సవం అని ఉదయం నుంచి సాయంత్రం దాకా కరోనా ముందు అప్పుడు జరిపాం. తెలుగు భాష వైభవం అని టౌన్ హాల్లో కూడా ప్రపంచ తెలుగు సమాఖ్య తరపున చేయించడం జరిగింది. అష్టావధాన కార్యక్రమాలు చేశాం. ఇలా కరోనా లేకుంటే ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం, కరోనా వల్ల ఆగింది. 10 సంవత్సరం నెల్లూరులో ప్రపంచ తెలుగు సమాఖ్య తరపున ఏదో ఒక మంచి ప్రోగ్రామ్ని నిర్వహిస్తాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ IAS Academy, Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.